రైట్ మొత్తానికి మొన్నటి వరకు కూడా పార్లమెంట్లో ఉండి రైతుల పక్షాన పోరాటం చేస్తున్నట్టుగా ఒక నాటకాన్ని క్రియేట్ చేయమని తెరాస అధినేత చెప్పడంతో పాపం ఎంపీలందరూ కూడా ఎంత అమాయకంగా పార్లమెంట్కు చేరుకున్నారు కేంద్రం నుంచి క్లియర్గా ఉన్నా కూడా కేంద్ర మంత్రి నుంచి కౌంటర్లు వస్తున్నా కూడా ఆందోళన చేసే ఒక నాటకానికి తెరతీసి మరీ పాపం పార్లమెంట్లో మంచిగా రక్తి కట్టించారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత వెంటనే ఎంపీలను వెనుదిరగమని చెప్పడంతో ఎంపీలు వెనుదిరిగిపోయారు అంటే ఇక్కడ పార్లమెంట్లో ఇంకా ఆటలు సాగు రాష్ట్రానికి తిరిగి వచ్చేయండి అని చెప్పేసి టీఆర్ఎస్ నేత చెప్పడంతో ఎంపీలంతా కూడా వెన వెనుదిరిగారు సో ఇప్పుడు రైతుల అంశం కన్నా కూడా ఎమ్మెల్సీలో ఓడిపోతామా ఎమ్మెల్సీ సీట్లను పూర్తిగా గెలుచుకోలేమే లేమేమో ఓటమి అంచున ఉన్నామేమో అని చెప్పేసి కేసీఆర్లో ఒక భయం స్టార్ట్ అనిపిస్తోంది అందుకే ఎంపీలను వెంటనే వెనక్కు పిలిపించుకున్నారు స్థానిక స్థానికంగా ఉండండి క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించేందుకు కృషి చేయండి అని చెప్పేసి ఎంపీలకు సూచిస్తున్నారు సో ఇక టిఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల పట్ల ఎంపీలే స్వయంగా తర్జన భర్జన గురవుతున్న పరిస్థితి పార్లమెంట్కి వెళ్ళకండి వీలైతే మేమి సొంత జిల్లాలకు చేరుకోండి సొంత జిల్లాలోనే ఉండి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ ఇమీడియట్గా ఎంపీలను వెనక్కి పిలిపించారు సో వచ్చిన ఎంపీలను కూడా ఆయా జిల్లాలకు ముందుగా వెళ్లాలని చెప్పి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు అయితే కేసీఆర్ ఇప్పుడు తీసుకున్న ఈ డబల్ స్టాండ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తు విమర్శలు వస్తున్నాయి అటు కేంద్రంపై యుద్ధం చేస్తాం చేస్తామంటూనే ఒకవైపు కేసీఆర్ చెప్తున్నారు మళ్ళీ అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి రమ్మని చెప్పేశారు సో పార్లమెంట్లో ఇప్పుడు సమావేశాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఎంపీలంతా ఇక్కడికి వచ్చేస్తే వాదన ఎలా వినిపిస్తారు కేంద్రం ఇప్పటికే వడ్ల కొనుగోలు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసినా కూడా ఎందుకు ఈ నిరసనలు చేస్తున్నారని ఒక విమర్శలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా వదిలేయండి పార్లమెంట్లో ఆందోళనకు సంబంధించి కానీ కేంద్రం నుంచి వచ్చే రిప్లైకి సంబంధించి కానీ ఏ సంబంధం లేనట్టుగా ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవడమే ఇంపార్టెంట్ ఇక్కడ వ్యూహాలు రచించడం ఇంపార్టెంట్ కనుక ఎంపీలైతే సొంత జిల్లాలకు చేరుకోవాలని ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు అంటే టీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల టెన్షన్ ఏమైనా పట్టుకుందా అనిపిస్తోంది ఎందుకంటే మొత్తం పన్నెండు స్థానాల్లో కూడా మేము గెలిచేస్తామని చాలా ధీమాగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆరు స్థానాల్లో ఎన్నికలు ఉండేసరికి కాస్త వెనక డి చేసినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది ఇక అన్ని చోట్ల కూడా ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ రెబెల్స్ ఉన్నారో వీరంతా కూడా టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది అందుకే నేరుగా సొంత జిల్లాలకు చేరుకున్న ఎంపీల చేతికి టాస్క్ అప్పగించేసారు కేసీఆర్ ఇదైతే స్పష్టమవుతోంది పోలింగ్ ముగిసే వరకు కూడా పార్లమెంటుకు వెళ్ళొద్దని కేసీఆర్ చెప్తున్నారు సో పార్లమెంటుకి వెళ్ళకుండా ఎంపీలు రైతులకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో ఏవైతే అడగాలనుకుంటున్నారో ఆ సమస్యలకు సంబంధించి ఎలా పోట్లాడతారు ఎంపీలు లేకపోతే అసలు ఎమ్మెల్సీ సీట్లు గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదా ప్రజాప్రతినిధుల పల్స్ గులాబీ దళం పట్టేసిందా అనిపిస్తోంది మొత్తానికి ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో గతంలో వారి సమస్యలు చెప్పుకోవడానికి ఒక మంత్రి కూడా రాలేదు ఇంకా సీఎంను కలిసి చెప్పే పరిస్థితి లేదు వీరంతా కూడా పార్టీలో ఉన్నప్పటికీ పార్టీకి సపోర్ట్ చేయరా కారుకు ఓటు వేయరా అనే టెన్షన్ అయితే కనిపిస్తోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు మరి సొంత పార్టీ నేతలపైనే కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి వారి నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి ఇదే అంశంపై చర్చ కొనసాగిద్దాం డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంపీటీసీ ఫోరం ఉపాధ్యక్షురాలు శోభారాణి గారు మేడ్చల్ జిల్లా నుంచి నమస్తే శోభారాణి గారు నమస్తే అలాగే మాజీ మంత్రి బీజేపీ నేత చంద్రశేఖర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే చంద్రశేఖర్ గారు రైట్ చంద్రశేఖర్ గారు చెప్పండి సో ఎంపీలను ఇమీడియట్ గా వెనక్కు రప్పించారు సొంత జిల్లాలోనే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో రాష్ట్రంలోని సమస్యల కన్నా రైతు సమస్యల కన్నా కూడా ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకోవటం ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయిందా కేసీఆర్ కు ఏం చెప్తారు ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో మీ న్యూస్ లో కానీ ఇంకా అక్కడక్కడ సందర్భాల్లో నేను ఒకటి చాలా క్లారిటీతో చెప్తాను కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ టైంలో ఒక వ్యక్తి ఉండే ఉద్యమ టైం దా దాటిన తర్వాత తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే పవర్ లోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొత్తం వేరే మనిషి అయిపోయింది కాబట్టి ఈరోజు కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు గాని పర్టికులర్ గా ఈ ఎంపీటీసీలు సర్పంచ్ లు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా మాకు పవర్ వచ్చింది ఉద్యమం చేస్తే మనకి ఈరోజు గవర్నమెంట్లకు వచ్చినాము అని చెప్పేసి చాలా సంతోషపడ్డ విషయం వాస్తవం అది ఒక సంవత్సరం కూడా మిగిలలేదు సంవత్సరం మించకుండానే వీళ్ళందరి లోపల అసంతృప్తి స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయిందంటే కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇది ఒక ఏదో దళాలు దందనుకుంటున్నట్లు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరి సమస్యలు పరిష్కారం చేసాలే ఆ విధంగా ముఖ్యమంత్రులు అందరు గతంలో పనిచేసారు ఇప్పటికి కూడా అదే విధానంలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కానీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా మంత్రులకు అందుబాటులో లేకుండా ఉండి ఏడున్నర సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు ఓపిక పట్టిన పరిస్థితుల లోపల మన హుజురాబాద్ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల లోపల వాళ్ళ ఓపిక నశించిపోయి మొత్తం అందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ డబ్బులు పెట్టి కొన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ఈయనకు ఈ పరిస్థితి మమ్మల్ని గుర్తించడం లేదు కాబట్టి ఒకసారి గుణపాఠం చేయాలి గుర్తింపు గుర్తించే విధంగా ఆయనకు తెలియపరచాలని మొన్నటి రిజల్ట్ ఇచ్చినారు అయితే అదే కాకుండా ఈరోజు ఏదైతే ఈ ఎంపీటీసీలతో ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతున్నదో మీరు మన చూసుంటారు రంగారెడ్డికి సంబంధించిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు లోపల ఒక రోజు కంప్లీట్ గా రెండు వేలు మూడు వేల జనాలను ఆ ఎలక్షన్ ఆఫీస్ దగ్గరకు తెచ్చి ఇంకొక ఏ వ్యక్తిని కూడా నామినేషన్ వేయకుండా అసలు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు పోయి ఆమె నామినేషన్ వేద్దామని చెప్తే ఆమె నామినేషన్స్ లాక్కొని చించేసిన విధంగా చించేసినా కూడా ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ కు కాని లేకపోతే ఇంకో కోర్టులకు కాని పోయినా సరే ఈరోజు అక్కడ రుజువులు లేవు పోలీసు తర్వాత అదే విధంగా ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కటైపోయి రుజువు లేకుండా చేసి పారేసేసి ఈరోజు నామినేషన్ ఇయ్యని పరిస్థితి ఇది ప్రజాస్వామ్యం కేసీఆర్ దగ్గర నడుస్తున్నది ప్రజాస్వామ్యం ఒకవేళ కేసీఆర్ నిజంగానే ప్రజాస్వామ్యవాది అయి ఉంటే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంటే దళార్ల లెక్క వ్యవహరించకుండా ఉంటే ఉంటే వాళ్ళను వారించి వెంటనే మళ్ళీ నామినేషన్స్ కొత్త పోస్ట్ పోన్ చేసినా సరే నామినేషన్ అందరికి అవకాశం ఇవ్వండి అంటుండే కానీ ఆయన కొద్ది దీన్ని ప్రోత్సహించినట్లు ఈరోజు పరిగణించాల్సిన అవసరం అవును ఎందుకంటే తప్పు చేసినారు వారు నామినేషన్ వేయకుండా ఆడబిడ్డను గుంజుకొని నామినేషన్ పత్రాలు చింపేసిండ్రు అంటే అది తెలిసి కూడా కేసీఆర్ అంటే ఇది కేసీఆర్ ప్రోత్సహించినట్లు భావించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఇందాక చెప్పినట్లు ఒక ఎం ఎమ్మెల్సీలు ఎంపీటీసీలతోనే ఎమ్మెల్సీలు గెలవడమే ముఖ్యము అక్కడ ఉన్న ఏదైతే వీళ్ళు ధర్నా చేస్తున్నారో ఏ సమస్య మీద అయితే పోయిన్రో అది ముఖ్యం కాదు అది ముఖ్యం కాదే కాకుండా అది ఫెయిల్ అయినరు మీరు దేని కొరకు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా కొరకు చాలా స్పష్టంగా అక్కడ కేంద్ర మంత్రి స్పష్టత చేస్తారు ఇది ఏంది కొరకు చేస్తారు భయ మీరు అంటే ఫలాన్ని అలాంటి నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాం కదా రోటీన్ గా అందరికి ఇచ్చినట్లే మీకు కూడా ఇస్తాము అసలు మీకు ఇచ్చిన ఆర్డర్ లో మీరు ఇప్పటి వరకు పది శాతం కూడా కొనలేదు మరి ఇంకా అడుగుతున్నారు ఈ ధర్నా దేని కొరకు అంటే వాళ్ళు నోరు మోసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ నుండి ఇదే ముఖ్యం మీరు ఇందాక చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింద్రు ఏంటంటే ఇది ఓడిపోతామేమో అని చెప్పేసి వాళ్ళని భయం పట్టుకున్నట్లున్నది అని ఏదైతే అనరో నూటికి నూరు శాతం కేసీఆర్ గారికి ఆ భయం పట్టుకున్నది కాబట్టి ఎంపీలని అందరిని వచ్చి ఆల్రెడీ మీ మంత్రులు ఆయా జిల్లాలో ఎమ్మెల్యేలు మొత్తం అందరినీ క్యాంపుకి తీసుకెళ్లి అయినా సరే ఆ క్యాంపు మీద కూడా విశ్వాసం లేదు నమ్మకం లేదు కేసీఆర్ కాబట్టి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ మీదకే పంపాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించుకున్నట్లు చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది అది అసలు రాజకీయం తెలిసినా యువనికైనా సరే ఇది అర్థమయ్యే పరిస్థితులు ఉన్నది మరి ఒకవేళ నిజంగానే ఒక ఇష్యూ మీద పార్లమెంట్ లో కొట్లాడి కొట్లాడి అదే రైతుల కొరకే కొట్లాడుతున్నా అని అనుకుంటే మళ్ళీ ఎందుకు వస్తున్నారు అది ముఖ్యమైన సమస్య కదా దీనికంటే ఇదైతే ఎలక్షన్ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది రొటీన్ గా దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది ఎలక్షన్ లో ఓట్లేస్తాడు ఎవడో ఓడు ఓడిపోతాడో వాడు గెలుస్తాడు కానీ నువ్వు అది వదిలేసేసి ఇదే ముఖ్యము ఇదే మళ్ళా మొన్న ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఓడిపోయినరో ఇంకా కూడా పద్ధతిలో మీరు పోతున్నారని చెప్పేసి భావించాల్సిన అవసరం రైట్ సార్ మొత్తానికి ఎంపీలు ఎంపీలు కూడా ఇప్పుడు నవ్వుల పాలు భయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది అటు పార్లమెంట్ కొనసాగుతున్న సమయంలో అక్కడ సమస్యలు లేని సమస్యను క్రియేట్ చేసి పీయూష్ గోయల్ ఇచ్చిన కౌంటర్కి దిమ్మతిరిగిపోయి మేముంటే మళ్ళీ క్షేత్రస్థాయిలోకి ఇప్పుడు చేరుకుని ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళ ముందు కూడా ఎక్కడ నవ్వులు పాలు అని చెప్పేసి ఆఫ్ ది రికార్డ్ ఎంపీలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది